ప్రభుత్వం గీత కార్మికులకు నీడ తయారీ ఏర్పాటుకు ప్రభుత్వం జీవో విడుదల చేసిన నేపథ్యంలో గురువారం యాలల మండల కేంద్రంలో అలాగే బెల్కటూర్ గ్రామంలో గౌడ సమాజ ప్రతినిధులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి గీతా కార్మికులపైన ఉన్నటువంటి అభిమానంతో ఏదైతే నీరా తయారు చేసే దీన్ని ఏర్పాటు చేయడం, వాళ్లకు ఉపాధి కావాలనే ఉద్దేశంతో మరి చాలా మంది కంతికలు దాగి మరి ఇదవుతుందనే ఉద్దేశంతో నీరాను తయారు చేయడానికి మరి దానికి జీవో తీసుకొచ్చిండు. జీవో తీసుకొచ్చి వాళ్ళకు ఉపాధి ఇవ్వడానికి మరి ఏర్పాటు చేసినందుకు ఈరోజు యాలల గ్రామంలో ఉన్నటువంటి మరి గీతా కార్మికులంతా మరి ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి వారి యొక్క బాగులు బాగుండాలంటే మరి వాళ్ళకు కూడా ఉపాధి అవసరం కాబట్టి గతంలో పలు టీఎఫ్టీ లైసెన్సులు మరి ఉండేటివి, ఆ విధంగా మరి అక్కడక్కడ మరి ఏదైతే వనం లేకుండా పోయిందో, ఈత చెట్లు లేకుండా పోయి వాళ్ళకి ఏదైతే ఇబ్బంది అవుతుందో అలాంటిది జరగవద్దు. మరి ఎవరన్నా కష్టపడి ఇది చేసిన వాళ్ళు కూడా కళ్ళు తాగిన వాళ్ళు కూడా ఆరోగ్యాలు పాడు కావద్దు అనే ఉద్దేశంతో ఈ నీరాన్ అనేది తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈరోజు గీతా కార్మికులంతా కేసీఆర్ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం యాలల తరఫున పాలాభిషేకం చేయడం జరిగింది. చంద్రశేఖరరావు గారు మరియు నిత్యశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.